ज्येष्ठा नक्षत्रम् ज्येष्ठेन्द्रः पुरुहूतश्च इन्द्रशतमुखस्तदा अंटार ई नक्षत्राणि ज्येष्ठ इंद्रः पुरुहूतः ऐन्द्रः शतमुखः ఈ విధంగా జ్యేష్ట నక్షత్రానికి అనేకమైనటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు అన్నమాట ఇది ఈ నక్షత్రాల్లో 18వ నక్షత్రం ఈ నక్షత్రం ఎరుపు రంగు ఆకారంలో ఉంటుంది ఈ నక్షత్రం రాక్షస గణానికి చెందినటువంటిది ఈ నక్షత్రాధిపతి ఇంద్రుడు నక్షత్ర దశాధిపతి బుధుడు నక్షత్రాధిపతి ఇంద్రుడు అన్నమాట ఈ శామలవర్ణం కలిగి ఉంటారు పొడవు తక్కువగా ఉండి గుండ్రటి ముఖం ఉంటుంది సూటైన ముక్కు అట్లాగే చురుకైనటువంటి చూపులు కలిగి ఉంటారు వీరు అనర్గళంగా మాట్లాడలేరు మాట్లాడే సమయం కొంచెం జలోక్తిగాను మాటల మధ్య కొంత సమయాన్ని ఇచ్చి మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు మాట్లాడేటప్పుడు వేగంగా మాట్లాడరు ప్రతి విషయాన్ని కూడా ఆలోచించి ఆలోచించి నిదానంగా మాట్లాడుతూ ఆ మధ్యలో కాసేపు మళ్ళీ కూడా హాస్యంగా మాట్లాడుతూ ఉంటారు తొందరపడి ఆవేశానికి లోనైపోయి ఆ తర్వాత బాధపడుతూ ఉంటారు అంటే ఏదైనా కొన్ని విషయాలు వచ్చరికి వెంటనే యాక్షన్ తో రియాక్షన్ ఉన్నట్టుగా రియాక్షన్ తీసుకొని ఆ తర్వాత అలా చేయకుండా ఉండాల్సింది అనేటువంటి బాధపడుతూ ఉంటారు తొందరపాటు ఎక్కువగా ఉంటుంది ఇతరులకు సహాయం చేయడానికి ఇష్టపడుతుంటారు వీరితో పనిచేయించుకోవాలంటే పొగడ్తలతో వీరిని ముంచెచ్చినట్లయితే పనిచేస్తూ ఉంటారు అంటే వీరితో పనిచేయించుకోవాలంటే వీళ్ళని మనం చాలా గొప్పవాడివి ఇంద్రుడివి చంద్రుడివి రాముడివి అని చెప్పేసి మనకు ఇతర వీళ్ళని మనం బాగా పొగడ్తలతో ముంచెత్తు ఉండాలన్నమాట ఇట్లా అయితే నువ్వైనా చేయగలవు నీ వెళ్ళిన అయితే అవుతుంది నువ్వు లేకపోతే ఏమి కాదు అంత ప్రపంచం అంతా నీ మీద ఆధారపడింది అన్నట్టుగా మనం చెప్తూ ఉంటే ఆహా నన్ను చాలా గొప్పవాళ్ళుగా వీళ్ళు భావిస్తున్నారు కాబట్టి ఈ పని చేయాలనే ఉద్దేశంతో చేసి పెట్టేస్తారు అట్లాగే ఈ రాశ్యాధిపతి కుజుడు అట్లాగే వృశ్చికం కావడం వల్ల అతి వేగంగా ప్రవర్తిస్తుంటారు అంటే తొందరగా వేగంగా వెళ్ళిపోవాలనుకుంటుంటారు కోపం మాత్రం కొంచెం ఆలస్యంగా వస్తుంటుంది తొందరగా రాదు అలంకరించుకోవడం అంటే చాలా ఇష్టం వయసు మళ్ళిన తర్వాత కూడా యవ్వనవంతులుగా ఉండాలని తాపత్రయపడుతూ ఉంటారు అంటే వయసు పెరిగిన తర్వాత కూడా వీళ్ళు ఒక నేను ఇంకా చిన్నవాడినే చిన్నవాడిగా కనపడాలి చిన్నవాడుగానే ఉండాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది తొందరపడి వీరు ఎవరితోనూ బాంధవ్యాన్ని తెంచుకోరు ఎంత ఇబ్బంది అయినప్పటికీ చివరి వరకు బాంధవ్యాన్ని కొనసాగిస్తారు వీరికి ఆత్మీయులతో కానీ మిత్రులతో కానీ స్నేహితులతో కానీ బంధువులతో కానీ వీరికి ఏదైనా ఒకసారి స్నేహం ఏర్పడినట్లయితే ఆ స్నేహ బాంధవ్యాన్ని తొందరపడి వాళ్ళు అంత తొందరగా ఆ బంధాన్ని తెంచుకోరు వీలైనంత వరకు వీరి యొక్క జీవితం చివరి వరకు కూడా వాళ్లతోనే సత్సంబంధ బాంధవ్యాలను కొనసాగించడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎవరి పట్లైనా విశ్వాసం కలిగితే చిరస్థాయిగా ఉంటుంది తల్లిదండ్రుల ప్రేమను పొందుతారు వీరికి ఉద్రేకం ఎక్కువగా అంటే ఎవరి పట్లైనా సరే వీళ్ళకి మంచి వాళ్ళంటే నమ్మకం కుదిరింది అనుకోండి అది చిరస్థాయిగా జీవితం చివరి వరకు అట్లాగే ఉండిపోతుందండి మనసులో వీరికి ఉద్రేకం ఎక్కువ బంధువులంటే కూడా ప్రేమ ఉంటుంది ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ వ్యవసాయంలో కానీ వంశాచార వృత్తుల్లో కానీ ఉంటారు అంటే వీరు ఉద్యోగం అయినా ఉండొచ్చు లేదంటే వ్యాపారం అయినా చేయొచ్చు వ్యవసాయంలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అట్లాకాకుండా వంశాచార వృత్తుల్లో ఏవైతే ఉంటాయో పరంపరగా వస్తున్నటువంటి పెద్దల నుంచి వస్తున్నటువంటి వృత్తుల్లో కూడా ఉండే అవకాశం ఎక్కువ ఉంది ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది వంశ పారంపర్య ఆస్తులు కూడా సంక్రమిస్తాయి వంశ పారంపర్య అంటే గతంలో ఎప్పటి నుంచో పెద్దల వల్ల వస్తున్నటువంటి అవన్నీ కూడా సంక్రమించే అవకాశం ఉంది జీవితం ద్వితీయ భాగంలో కొంత అనుకోనటువంటి సంపదలు వీరు ప్రాప్తిస్తాయి జీవితంలో ద్వితీయ భాగం అంటే దాదాపు నేను అనుకుంటే 35-40 సంవత్సరాల తర్వాత అప్పుడు వీళ్ళకి ఏదో కొంత అనుకోనటువంటి సంపద ఏదో ఒకటి కలిసి వస్తుంది దానివల్ల చక్కటి ఐశ్వర్యవంతులు అవుతారు అనేక విద్యల్లో ప్రావీణ్యత కలిగి ఉంటారు వీరు ఎక్కువగా రక్షణ శాఖ కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ లేదంటే మేనేజ్మెంట్ సిస్టంలో కానీ వృత్తి చేసే అవకాశం ఎక్కువగా ఉంది వీరికి చక్కటి కీర్తి ఉంటాయి చక్కటి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి తొందరపడి ఇటువంటి ఇతరులు చెప్పేటువంటి కొన్ని రకమైన మాటలు లొంగిపోయి మోసపోతూ ఉంటారు అంటే ఇతరులు ఏదో కొన్ని మాటలు చెప్పేశారనుకోండి చెప్పుడు మాటలు అవి వినేసి నిజమేనేమో అనే భ్రమలో అట్లా విని అట్లా మోసపడిపోతుంటారు వాళ్ళు మోసం కూడా వంచనకు కూడా గురి అవుతుంటారు అన్నమాట వీరి సోదర వర్గం వారితో అంతర్గతంగా మనస్పర్ధలు ఉంటాయి అంటే అన్నదమ్ములో అక్కజనుల్లో ఎవరు ఉంటారు కదా వాళ్ళకి బయటకు మాత్రం అంత బాగానే ఉంటారని మనస్సులో మాత్రం కొంత వ్యతిరేకత ఉంటుంది అనేక భాషల యందు అంటే వీళ్ళకు ఉన్నటువంటి మాతృభాష కాకుండా పరభాషల యందు కూడా చక్కటి ప్రావీణ్యత ఉంటుంది ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి అయితే మాతృవర్గ బంధువులతో మాత్రం అంటీ ముట్టనట్టుగా ఉంటారు
మాతృవర్గ వంశంలో అంటే తల్లి వైపు వంశంలో ఎవరైతే ఉంటారో వారితో కాస్త దూరంగా ఉంటారన్నమాట. ఈ నక్షత్రంలో ప్రథమ పాదంలో పెట్టిన వారిని ఉత్పన్నాంశ అని పేరు. ఇందు జన్మించిన వారు గర్విష్ఠులుగా ఉంటారు, అత్యాసపరులుగా పేరు పొందుతారు, లోభి వారే ఉంటారు. ద్వితీయ పాదంలో జన్మించిన వారికి ఉగ్రాంశ అని పేరు. వీరు నిర్ణయాత్మక శక్తిగా లేక ఇతరుల యొక్క సూచనలపై జీవితాన్ని కొనసాగిస్తుంటారు. అంటే వీళ్ళకి ఏ విషయంలో కూడా సొంత నిర్ణయాలు తీసుకోలేరు, ఎవరో ఒకరు సలహా చెప్తే కానీ ఆ సలహా ప్రకారం ముందు పెడుతుంటారు అన్నమాట. ఆరోగ్యం కూడా కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. తృతీయ పాదంలో జన్మించిన వారికి పాపాంశ అని పేరు. ఇందు జన్మించిన వారికి ఇతరులకు సంబంధించిన పనులందు సహాయం చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అంటే వీరికంటూ కూడా సొంత వ్యక్తిత్వం లేక ఏదో ఒక పనిలో ఇతరులకు ఎక్కువగా సహాయం చేస్తుంటూ ఒక అసిస్టెంట్గా వాళ్ళ దగ్గర పనిచేస్తూ తద్వారా వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ధనంతో తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఉన్నంతలో చక్కగా సుఖ సంతోషాలు అనుభవిస్తూ ఉంటారు. ఈ చతుర్థ పాదంలో పుట్టిన వారికి శుభాంశ అని పేరు. వీరు ఈ చతుర్థ పాదంలో జన్మించిన వారు చక్కటి పండితులై అందరి చేత గౌరవ మర్యాదలు పొందుతూ రాజ్యసభల్లో కూడా చక్కటి సన్మానాలు పొందుతూ ఉంటారు. శాస్త్ర సంబంధమైన విషయాల్లో చక్కటి అవగాహన కలిగి ఉంటారు. జీవితం తృతీయార్థంలో ఐశ్వర్యం పొంది సుఖంగా జీవిస్తారు వీళ్ళు. లేకపోతే ఈ ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఎలా ఉంటారో తెలుసుకుందాం. రూపవంతులు, మెరిసేటువంటి కళ్ళు, చక్కని పలువరుస ఉంటాయి, ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటారు, ఎక్కువగా అలంకారాలు చేసుకోవడానికి సమయాన్ని కేటాయిస్తుంటారు. అంటే ఎప్పుడు కూడా అందంగా కనిపించాలి అందరికీ అనే భావంతో ఎక్కువ అలంకారానికి సమయాన్ని ఎక్కువగా కేటాయిస్తుంటారు అన్నమాట. సాధారణమైనటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా, తెలివితేటలు అంటే నాలెడ్జ్ అనేటువంటిది మామూలుగానే ఉంటుంది, కానీ మనకి బయటకు కనిపించేటంతటి అమాయకులు మాత్రం వీళ్ళు కాదు. సందర్భానుసారం ధైర్యం ప్రదర్శించి కార్యాన్ని నెరవేరుస్తారు. బాల్యం నుంచి కూడా విద్య ఎందు పెద్దగా రాదు వీళ్ళకి. అన్నదమ్ముల వైపు నుంచి సరైన సహకారం కూడా ఉండదు. అయినప్పటికీ కూడా ఎటువంటి కష్టాన్నైనా నష్టాన్నైనా తనకు అనుకూలంగా మలుచుకొని తద్వారా ఆనందాన్ని పొందుతారు. ఏదో కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, దుఃఖం వచ్చింది అని చెప్పేసి మనసంతా కూడా అక్కడే దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఆ తర్వాత ఇబ్బందులు పడుతూ ఉండకుండా ఆ కష్టాన్ని నష్టాన్ని ఎదిరించి దాన్ని కూడా వీరికి అనుకూలంగా మార్చుకొని జీవితాన్ని చాలా సుఖంగా జరుపుకుంటూ ఉంటారన్నమాట. వీరికి 42 సంవత్సరాలు దాటిన తర్వాత అనుకూలమైన పరిస్థితులు ఏర్పడి చక్కటి అభివృద్ధికి బాటలు వేసుకుంటారు. ఈ నక్షత్రం వారికి అదృష్టవారం వచ్చేసి సోమవారము, అదృష్ట దిశ వచ్చేసి ఉత్తరము, అదృష్ట రత్నము పచ్చ లేక ముత్యము పెట్టుకోవచ్చు. శుభం.